హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ ప్రచారం ఉత్సాహంగా జరుగుతోంది. ఇందులో భాగంగా కమలాపూర్లో జరుగుతున్న వికలాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి హాజరయ్యారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. రేపటి జరగబోయే ఎన్నికల్లో మన ఓట్లతో పాటు మన కుటుంబ ఓట్లు కూడా టిఆర్ఎస్ పార్టీకి గెల్లు శ్రీనివాస్ వేసే విధంగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలి, కృషి చేయాలని కూడా మీ అందరికి మరి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మండల నాయకులు జనార్దన్ గారికి, గౌరవ ప్రభుత్వ విప్ బాల్క సుమర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ దయచేసి ఈ ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో మీరు ఒక అవకాశం ఇవ్వండి అన్న మండల మీటింగ్ పెట్టుకోవడానికి. అందరు కూడా వస్తారు తప్పనిసరిగా. ఆ రోజు అందరు కూడా ప్రమాణ పూర్తిగా మన టిఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు స్వయంగా చెప్తా ఉన్నారు, మేము గతంలో కూడా మొన్న 65 రోజులు ఇల్లు తిరిగి సర్వే చేయడం జరిగిందన్న, మొత్తం హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ అంతా కూడా తిరగడం జరిగింది, దాంట్లో కమలాపూర్ కూడా మేము తిరగడం జరిగింది. కమలాపూర్ లో కూడా మన జనార్దన్ గారు వారి టీము, హైదరాబాద్ నుంచి ఒక టీము, మొత్తం మున్నా గారు అని ఇక్కడ ఇన్ఛార్జికి ఇచ్చినామన్న. మేమంతా కూడా ఇల్లు తిరిగిన సందర్భంలో కూడా మీరంతా ఒకటే చెప్పారు, మేము తప్పనిసరిగా టీఆర్ఎస్ చేసుకుంటాం, మీరు ఏవైతే మీకు మాకు కొన్ని పరికరాలు కావాలని చెప్పారో అవన్నీ కూడా వచ్చి ఉన్నాయి. హన్మకొండలో పెట్టినాము, ఎన్నికల కోడ్ వల్ల ఇక్కడ తీసుకురాలేకపోయినాం. తప్పనిసరిగా మీరు ఇంకేమైనా ఉంటే కూడా మాకు ఇవ్వండి, తప్పనిసరిగా పరిశీలించి ఎలిజిబిలిటీ అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగునికి మరి ట్రైసైకిల్స్ కావచ్చు, బ్యాటరీ వీల్ చైర్ కావచ్చు, అదేవిధంగా స్కూటీ కావచ్చు, వీటిని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన బాధ్యతను తప్పనిసరిగా మనం గుర్తెరగాలి. మనకెవరో వచ్చేదో చెప్పనవసరం లేదు. ఇలా నెల నెలకు మనకు పెన్షన్ ఇస్తుందంటే మీరు ఒక్క పూటకి ఇచ్చే పెన్షన్స్ ఇలా ఈటల రాజేంద్ర గారు మీరు చూస్తా ఉన్నారు కదా, కుట్టు మిషన్స్ అని లేకపోతే గోడ గడియాలని ఇట్లా ఆయన ఆత్మగౌరవం పేరు మీద ఆత్మగౌరవాన్ని వంచన చేసుకునే విధంగా మరి వాటిని పంచుతా ఉన్నారు. వాటికి మనం తల ఉంచకుండా ఇలా మనకు నెలకు 3016 రూపాయల పెన్షన్ వస్తా ఉన్నది. ఇది ఇస్తున్న నాయకుడు ఎవరు ఒకసారి చెప్పాలా మీరు? కేసీఆరే కదా, మరి రేపు ఏం చేయాలి మనం? కారు కొట్టేయాలి కదా. ఇక మనకు అది ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. ఇక మన ప్రభుత్వానికి మనం అండగా ఉంటే ఇంకా మనకు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో మరి ఒక హుజూరాబాద్ నియోజకవర్గానికి 4000 డబుల్ బెడ్రూములు మరి మంజూరు కావడం జరిగింది. అప్పుడున్న మంత్రిగా ఉన్న ఈటల రాజేంద్ర గారు ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, ఒక్కరిని కూడా ఇళ్లలకు తోలియలేదు. కానీ ఇప్పుడు ఆ 4000 డబుల్ బెడ్రూములు గెల్లు శ్రీనివాస్ గారి నాయకత్వంలో వీరందరి అండదండలతో ఇక్కడ బాల్క సుమన్ గారు కావచ్చు, మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారి అండదండలతో పూర్తి చేసి ఆ 4000 బెడ్రూమ్లలో 5% కోట మన వికలాంగులకు వచ్చేటట్టు తప్పనిసరిగా నేను కృషి చేస్తా. 5% లో మరి కమలాపూర్ మండలంలో ఎన్నైతే అన్ని అన్న 5% రేపు 500 వచ్చినాయి అనుకోండి, ఇక్కడ కమలాపూర్ లో 25 డబుల్ బెడ్రూమ్లు మనకు రావాల్సిందే, తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు జీవో జారీ చేసింది, కాబట్టి వాటి అన్నింటినీ కూడా మరి ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా తప్పనిసరిగా మీకండగా నేను ఉంటాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనమంతా కూడా మరి 30 అక్టోబర్ ఎలక్షన్స్ మన గుర్తు కారు గుర్తు, మనమందరం కూడా కారు గుర్తు మీద గెల్లు శ్రీనివాస్ కు ఓటేసి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.